ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ బిడ్డ మొత్తం జీవనాలు వేయిన కాలం సర్కార్ దవాఖానకి వేసుకపోయినాం సర్కార్ దవాఖానకి వేసుకపోతే సర్కార్ దవాఖాన పానం లేదు ఈరోజు మంచిర్యాల జిల్లా దండపల్లి మండల్ గూడెంగుట్ట సత్యనారాయణ టెంపుల్ దగ్గర గూడెం అనేటువంటి గ్రామంలో ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఈ గ్రామం నుంచి మన వెలుగు ఫౌండేషన్కు ఫోన్ చేస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వీళ్ళ తల్లి దాదాపు 3 నెలలు అవుతుంది చనిపోయి. సో వీళ్ళ తండ్రి ఉన్నాడు, కానీ ఆ తండ్రికి ఒక పూట పని దొరుకుతుంది, ఒక పూట పని దొరకట్లేదు. కూలి పని చేసుకున్నటువంటి పరిస్థితి. వారికి 3 ఆడపిల్లలే, వీళ్ళ 3 కూడా ఆడపిల్లలు, వీళ్ళిద్దరు కవల పిల్లలు. ఈ అమ్మాయి పెద్దమ్మాయి, ఈ అమ్మాయికి మొన్ననే కాలు కూడా ఇరిగిపోయింది. వీళ్ళ నానమ్మ ఉంది. వీళ్ళ తల్లి చనిపోయిన దగ్గర నుండి వీళ్ళ నానమ్మనే వీళ్ళ పిల్లల బాగోగులు చూసుకోవడం జరుగుతుంది. వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇలా తండ్రి కూలి పని చేసుకోవడం వల్ల, తండ్రి ఆరోగ్య పరిస్థితులు బాగాలేకుండా వల్ల, ఇటు పక్కన వీళ్ళ నానమ్మ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. తను కూడా ఇక్కడ ఈ పిల్లల్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళి కూలి చేసుకోలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చిన్న పిల్లలు అవడం వల్ల, చిన్న వయసులోనే వాళ్ళ కన్న తల్లి చనిపోవడం వల్ల వాళ్ళ పిల్లలు కూడా ఏమి తెలియనటువంటి పరిస్థితిలో వాళ్ళు బాధపడుతున్నారు. నిజంగా ఇటువంటి పరిస్థితి ఎటువంటి వాళ్ళకైనా, ఇటువంటి పరిస్థితి కన్న తల్లి చిన్న వయసులో చనిపోవడం అనేది రాకూడదు. ఎందుకంటే ఈరోజు మనకందరూ అన్ని రకాలుగా మన తల్లిదండ్రులు ఉండి పిల్లలు ఉన్నా కానీ మనం సరైనటువంటి పోషణించేటువంటి పరిస్థితి మనకు లేదు. కానీ వీళ్ళ పరిస్థితి చూస్తే పిల్లలు చిన్న వయసుల్లోనే తల్లి చనిపోవడం వల్ల వీళ్ళు ఏం చేయలేదు, ఏమి ఎవరిని అడగాలి, ఆకలేస్తే ఎవరిని అడగాలి, ఎవరు అన్నం పెట్టాలి, ఇలాంటి పరిస్థితుల్లో దిక్కుజోచని పరిస్థితుల్లో వీళ్ళున్నారు. ఈ సందర్భంలో వాళ్ళ నానమ్మ ఉండి కాస్తో కూస్తో వాళ్ళు కొద్దిగా తను చేయడానికి, ఆమె ఆరోగ్యంలో పరిస్థితి బాగా లేకున్నప్పటికీ కూడా పిల్లల్ని పోషించడానికి తను పక్కన బాధపడుతూ పోషిస్తున్నటువంటి పరిస్థితి. అయితే తండ్రికి కూడా సరైనటువంటి కూలి పని చేసుకునేవాడు కాబట్టి ఆర్థికంగా అటువంటి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా వాళ్ళ దగ్గర డబ్బులు లేక సరైనటువంటి ఆర్థికమైన పరిస్థితి చాలా క్షీణించడం వల్ల కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఇటువంటి వాళ్లకు మనం ఎంతో కొంత అండగా ఉంటే బాగుంటుందన్న ఆలోచనతోటి ఈరోజు వెలుగు ఫౌండేషన్ రావడం జరిగింది. మా వెలుగు ఫౌండేషన్ ద్వారా సహాయం చేయడమే కాకుండా ఈ సమాజంలో ఎంతో మంది దయాహృదులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు కూడా ఎంతో హెల్ప్ చేస్తారనేసి ఆశిస్తూ వీళ్ళకు ఏదో రకంగా మీకు ఇక్కడ మీ ఈ దండపల్లి మండలంలో ఈ గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి గుడి దగ్గరికి చాలా మంది వస్తూనే ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడైనా మీరు నేరుగా వచ్చి కూడా వీళ్ళకి మీరు సహాయం చేయొచ్చు, లేదా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైనా మీరు కింద నడుస్తున్నటువంటి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు పంపించవచ్చు. సో ఏదో రకంగా వాళ్ళకు మనం పిల్లలకు కనీసం కొంత అమౌంట్ తయారు చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెద్ద పెరిగిన తర్వాత వాళ్లకు చదువులకు కావచ్చు, అలాగే వాళ్ళకు రేపు పొద్దున దేనికైనా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మీరందరూ కూడా వాళ్ళందరికీ మీ ఎంతో దయతోటి మీరు సహాయం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా వాళ్ళ నానమ్మతోటి మాట్లాడదాం. వాళ్ళ నానమ్మ ఏమంటుందని, అమ్మా వీళ్ళ మమ్మీ చనిపోయి 8 రోజులు అవుతుంది, 3 ఏళ్ళు పడ్డాయా, ఎట్లా చనిపోయిందమ్మా వీళ్ళ అన్న, వీళ్ళమ్మ కైకిలు పోయి వచ్చింది సార్.
అవి కూడా కూలి పని చేసుకుంటాయి కైకి కైకి వచ్చింది పొద్దుకి జనం వచ్చింది తెల్లారి దాకా చేసుకుపోయినా వచ్చినాక కాదం గోలీ లేచినాకనే బిడ్డ జీవనం పోయింది వచ్చిపోయింది మళ్ళీ దాకా తీసుకుపోయినా తీసుకుపోతే సర్కారు దాకా వచ్చిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయింది ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్దామంటే కూడా మీకు ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల వల్ల మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం వల్ల అక్కడ కూడా అన్న సరైన ట్రీట్మెంట్ అందక చనిపోయింది సో అప్పటి నుంచి వీళ్ళను మేమే చూసుకుంటున్నాం మరి ఎట్లనమ్మా మరి ఇలా సరైనటువంటి ఫుడ్ రావడానికి అన్నిటికీ ఎట్లా ఎందుకంటే అందులో ముగ్గురు చిన్నపిల్లలే ముగ్గురు ఆడపిల్లలే మళ్ళీ ఈ అమ్మాయికి కాలు కూడా ఇరిగింది కదా మరి మన సమాజంలో ఎంతో మంది తయారు ఉన్నారమ్మా వాళ్ళందరికీ నువ్వేం చెప్తావో చెప్పండి అటు సైడ్ ముగ్గురు పిల్లలను నేను సాత్తాన బాంచాను కైకిలి కూలిపోయి ఆ ముగ్గురికి పెడదామంటే నాకు కూడా సాతన అయితే లేదు మీరు బాంచను ఇవ్వాలన్నారు మాకు సాయం చేయండి పిల్లలకు నా పిల్లలు సాదుకుంటానికి మాకు బాగా గోస అవుతుంది తండ్రి దేవుడా మీరే దేవుళ్ళు అనుకుంటాం బాంచాను ఆ పిల్లలకు మీరు సాయం చేయండి పిల్లలను సాధులు కట్టమవుతుంది నా పానం కూడా మంచిగా లేదు బాంచాను నా పెరిటి కూడా లేదు నేను ఒక్కదాన్నే ఉన్న నా కొడుకు కూడా కైకిలు చేస్తాడుగా నోనాడు దొరుకుతాను నోనాడు దొరుకుతలేదు మా పిల్లలకు మీరు కొంత సహాయం చేసి చూడండి బాధ్యత